ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఏం చెప్పాలి నేను గెలిస్తే ఇవకి మా పార్టీకి పని చేస్తదని చెప్పాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెప్పాలి ఓట్లప్పుడు మమ్మల్ని గెలిపిండి మేము ఈ సేవ చేస్తాం మీ కోసం ఈ పని చేస్తామని చెప్పాలి కానీ ఈ రోజు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజేందర్ గారు ఏం చెప్తున్నాడు నన్ను చూసి ఓటేయండి అంటుండు నా ఆత్మ గౌరవం అని మాట్లాడుతున్నాడు ఒక నాయకుడి ఆత్మ గౌరవం ప్రజలందరి ఆత్మ గౌరవం కాదు అయినా నువ్వు ఆత్మ వంచన చేసుకున్నావు నువ్వు చెప్పేదేంది నా రక్తంలో అంతా లెఫ్టిజం ఉందంటావు నువ్వు చేరిందేమో రైటిజం పార్టీలా ఆత్మ వంచన చేసుకొని ఇలా బీజేపీ పార్టీలో చేరినావు నువ్వు ఒకవైపు ఆత్మ వంచన చేసుకుంటూ ఆత్మ గౌరవం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అయినా నువ్వు ఒక విషయం అడుగుతా ఉన్న సూటిగా ఇలా ఇల్లందకుంటలో ఇప్పుడే రాముల వారి దర్శనం చేసుకొని ఆ రాముల వారి ఆశీర్వాదంతో ఇవ ఈ సభలో నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా ఒకటి చెప్పు సూటిగా ఇలా ఈటల రాజేందర్ ఓటేస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో చెప్పు బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో సూటిగా సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చేయలేని పనులు రేపు నువ్వు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు మంత్రిగా చేయలేని పనిని రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ ప్రజలకు చేయగలుగుతావా చేయగలుగుతాడా అమ్మా చేయలేడు ఇవాళ ఏ పని చేసినా టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది మీ దయ మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా రెండున్నర ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండు కేసీఆర్ 2016 రూపాయల పెన్షన్ ఇచ్చిండు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇస్తామని చెప్పినాం ప్రతి ఆ పేదింటి ఆడపిల్ల పెళ్లికి 116 రూపాయలు ఇస్తుంది రైతు బంధు ఇవాళ ఏ రైతు వ్యాపారం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 5000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాం రైతు బీమా దళిత బంధు ఇట్లా అనేక కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీ తెచ్చింది మరి బీజేపీ వాళ్ళు ఏం తెచ్చిండ్రు మనం ఆలోచన చేయాలి కదా టిఆర్ఎస్ అంటే రైతు బంధు దళిత బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఆసరా పెన్షన్ 24 గంటల ఉచిత కరెంటు ఇట్లా అనేక పనులు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి మరి బీజేపీ ఏమి ఇచ్చిందో మనం ఆలోచించాలా వద్దా ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఐడా లేదు ఆల్మోస్ట్ అడిగంటి పోయింది డిపాజిట్ రాదు మరి ఇక పోటీ ఎవరికి ఉన్నది టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య పోటీ ఉన్నది మనం ఆలోచన చేయాలి ఏ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచన చేయాలా వద్దా ఇలా టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీ అనుభవంలో ఉన్నది మరి బీజేపీ కూడా చేసింది మనకు చేయలేదని ఎందుకనాలి మీకు తెలియదా ఏం చేసింది బీజేపీ 105 రూపాయల పెట్రోల్ ధర మాత్రం పెంచింది డీజిల్ ధర 105 రూపాయలు చేసింది గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది చేయలేదా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసిండ్రు ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టే పనికి శ్రీకారం చుట్టిండ్రు బిఎస్ఎన్ఎల్ లో 50,000 మందిని తీసేసిండ్రు విశాఖ ఉక్కును అమ్మిండ్రు రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎల్ఐసిని కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడము ఇలా పేదవాళ్లకు ధరలు పెరిగి చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి బీజేపీ చేసింది మరి మనం ఎటువైపు ఉండాలి ఆసరా పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ దిక్కుందామా ధరలు పెంచిన బీజేపీ దిక్కుందామా ఇలా కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద మొన్న వానకాలం మనకు ఎకరానికి 5000 రూపాయలు ఇచ్చిండు ఇయ్యలేదా 5000 వచ్చినాయి మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు 63 రూపాయలు 64 రూపాయలు ఉన్న డీజిల్ ను 103 రూపాయలు 104 రూపాయలకు పెంచింది పోయిన వానకాలంలో ఒక ఎకరం దుక్కి దున్నాలంటే 3000 రూపాయలకే ట్రాక్టర్ వస్తుండే ఇప్పుడు ఎంత అయింది ఈ వానకాలంలో దున్నాలంటే ఎంత అయింది 5000 6 కొన్ని జాగలు కానీ 5 అయితే పక్కా అయింది అంటే పోయిన వానకాలంలో 3000కు ఒక ఎకరా దుంతే ఈ వానకాలం 5000 రూపాయలు అయింది ఆరా ఓకే 6000 అయింది సరే నీ మాటనే సరి మరి ఒక్క ఏడాదిలోనే
రెండు నుంచి 3000 రూపాయలు ఎందుకు పెరిగింది? ఈ ఘనత ఎవరిది? కేసీఆర్ గారేమో 5000 ఇచ్చి నీ విత్తనానికో ఎరువులకో నాట్లకో నీ కూళ్ళకో కలుపు తీయడానికో దుక్కి దున్నడానికి 5000 రూపాయలు కేసీఆర్ ఇచ్చాడు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో సాయం చేసింది. బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? 63 రూపాయలు ఉన్న డీజిల్ ను 103 రూపాయలు చేసి 3000కి దున్నే ట్రాక్టర్ కాస్త 5000 రూపాయలు అయింది. ఇచ్చిందేమో టిఆర్ఎస్ పార్టీ, లాక్కున్నదేమో బీజేపీ పార్టీ. మరి మనం ఎడదిక్కుండాలనో ఆలోచించుకోవాలనా వద్దా? ఇలా మా రైతులు ఆలోచించాలి. ఇలా మీ ఈటల రాజేందర్ గారు ఏమంటున్నాడు? రైతు బంధు వద్దు అంటున్నాడు. వద్దా? రైతు బంధు కావాలా వద్దా? కావాలా వద్దా? మరి రాజేందర్ గారేమో రైతు బంధు వద్దు అంటున్నాడు. మరి కావాలంటే ఒకసారి చేయలావట్టాలి నాకు. రైతు బంధు కావాలంటే కావాలా? కావాలన్న వాళ్ళు గట్టిగా చేయలావట్టాలి. అందరు కావాలంటుండ్రు, సంతోషం. మరి వద్దన్న వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? మరి రాజేందర్ గారు రైతు బంధు వద్దు అంటుండు, వద్దన్న వాళ్ళని ఏం చేయాలి? వద్దన్న వాళ్ళని ఏం చేయాలి? అదిగా మీ చేతులు ఉన్నది కాదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏమో మీ కష్టం తీర్చదట, రైతు బంధు ఏమో రైతుకు వద్దట, దళిత బంధు వద్దంటున్నాడు, ఆసరా పెన్షన్ అది పరిగేరుకున్నట్టు అంటుండు. మా ముసలోళ్ళు బాగా మంది కనబడుతుండ్రు. అమ్మ ఆసరా పెన్షన్ కావాలా వద్దా? 2000 రూపాయల పెన్షన్ మంచిగానే ఉందా? మరి ఈటల రాజేందర్ గారు అది పరిగేరుకున్నట్టు అంటుండు. ఏం చేద్దాం? ఉంచాలనా? మరి ఆయన వద్దంటుండు మీ వాడు. ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్టట, రైతు బంధు ఏమో వద్దంటాడు, దళిత బంధును వద్దంటాడు, కళ్యాణ లక్ష్మి ఏమో కష్టం తీరదంటాడు. మరి ఇది న్యాయమేనా? నీకంటే అవసరం లేదు, మా పేదోళ్ళకు వద్దా? మా పేదవాళ్లకు ఆడపిల్ల పెళ్లికి 100000 రూపాయలు కావాలా వద్దా? కావాలనా? మరి రాజేందర్ గారు వద్దంటుండే ఏం చేద్దాం? ఏం చేద్దాం? మీరు ఆలోచించాలి. ఇది న్యాయమైతదా? ఇంకా పెద్ద జోక్ ఏంటంటే రైతు బంధును వద్దంటాడు, ఆయన మాత్రం 10,50,000 తీసుకున్నాడు. 10,50,000 తీసుకున్నాడు. మరి వద్దనే రాజేందర్ గారు 10,50,000 ఎందుకు తీసుకున్నాడో సమాధానం చెప్పాలనా వద్దా? ఇగో ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. ఈ మధ్యన కొత్త కథ మోపైంది. మొన్న ఎక్కడో టీవీలో మాట్లాడిండు ఆయన, బీజేపీలో చేరినాక కొత్త భాష నేర్చుకుంటున్నాడు. ఏమంటుండు? ఇలా అన్నం పెట్టి నీకు అక్షరాలు నేర్పి నిన్ను నాయకుడిగా తయారు చేసి 6 సార్లు ఎమ్మెల్యే చేసి 2 సార్లు మంత్రి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని రా అని అనొచ్చా? రా అని కేసీఆర్ ను సంబోధించచ్చా? ఈటల రాజేందర్ గారు నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇటు రా అంటుండు నన్ను పట్టుకొని. ఇగో ఇది నీ సంస్కారం. సరే నువ్వు ఎట్లా మాట్లాడినా నీలాగా నేను సంస్కారాన్ని తగ్గించుకోదలుచుకోలే. నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం లెఫ్టిజం వదిలిపెట్టి రైటిజంలో చేరినావు. నీ వామపక్ష భావాలను వదులుకున్నావు, నీ సిద్ధాంతాలను వదులుకున్నావు, నువ్వు మాత్రం రైటిజంలకు పోయినావు. నీ భాష మారింది బీజేపీలో మార చేరంగానే, కానీ మేం మాత్రం మారం. నేను రాజేందర్ గారు అనే పిలుస్తాం, ఉన్న విషయాలే చెప్తాం ప్రజలకు. నీలాగా మేము భాషను మార్చో భావాన్ని మార్చి చెప్పేటువంటి నాయకులం కాదు. మీరు ఆలోచించాలి. సరే మేము అర్థం చేసుకుంటాం నువ్వు అట్లా మాట్లాడినావంటే నీ ఫ్రస్ట్రేషన్, నీకు ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోతున్నా అనే భయములో మాటలు తూలుతున్నావు, మాటలు జారుతున్నావు అనే విషయం ఆ మాత్రం అర్థం చేసుకునే పరిజ్ఞానం నాకు ఉన్నది. కానీ ఇలా మనం ఆలోచించుకోవాలి, మా అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చినాక మేము ఏం పని చేసినామో మీరు చూడండి.